ఇటీవల నిర్వహించిన పోలీస్ అధికారుల బదిలీలో భాగంగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చిన టీ రామకృష్ణ రంగంపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రజలందరి సహకారం కావాలని పోలీసులకు సహకరించి తగిన న్యాయం పొందాలని కోరారు. అదే విధంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎస్పి గారు ఈ నెలలో ఇచ్చిన బదిలీలో భాగంగా జగంపేట పోలీస్ స్టేషన్ నుంచి ఈ రంగంపేట పోలీస్ స్టేషన్కి బదిలీ కావడం ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా సరే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మండలంలో ఎక్కువగా సారా అలాగే పేకాట కొడిపందాలు ఎవరైనా నిర్వహించినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే శాంతి భద్రతల్లో భాగంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటాం. లోకల్లో ఉన్నటువంటి మండల అధికారుల సమన్వయంతో ఎక్కడక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా గ్రామ మహిళా పోలీసుల సహకారంతో కూడా ప్రతి గ్రామంలోనూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా పోలీస్ పరంగా మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా సరే పోలీస్ స్టేషన్ కానీ లేదా నా నెంబర్కి కానీ తెలియపరుస్తారని చెప్పి మీకు తెలియపరుచుకుంటున్నాను. మీకు ఈ మండలంలో ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా ఎటువంటి అంతరాయం కలగకోకుండా మేము పోలీస్ పరంగా కూడా చర్యలు తీసుకుంటాం. దాని గురించి కొంచెం ప్రత్యేకమైన ఒక చర్య తీసుకుని ట్రాఫిక్ పరంగా ఒక ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారికి మీ యొక్క సమాచారాన్ని అందజేసి ప్రశాంతమైన మండలంగా ఉండేటట్లుగా మీరంతా సహకరిస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.